Good evening, my dear students. You are welcome to my video number 7 for multiple answers. The statement, we have to decide whether the statement is true or false. So coming to the questions, debit or credit rule enter an amount in the normal balance side of an account to increase the balance and in the opposite side to decrease the balance. Ippudu debit credit rules unnayandi, idi meeku మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అకౌంట్స్. చాలామందికి మన స్టూడెంట్స్లో చాలామందికి ఓన్లీ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించే గుర్తున్నాయి తప్ప ఈ మోడర్న్ అకౌంట్ గుర్తులేదు. అయినా ఒకసారి గుర్తు చేసుకోండి. దాంట్లో ఏంటంటే, ఒకటి డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ క్యాపిటల్ లయబిలిటీస్ అండ్ దిస్ ఇన్కమ్స్. సో ఒక సైడ్ నార్మల్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్, అది క్రెడిట్ చేస్తే పెరుగుద్దా డెబిట్ చేస్తే పెరుగుద్దా అని వేసుకుంటాం, అదర్ సైడ్ జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ వెదర్ ఎ డెబిట్ ఆర్ క్రెడిట్ అన్ అకౌంట్ ఇంక్రీజెస్ ది అకౌంట్స్ బ్యాలెన్స్ ఆర్ డిక్రీజ్ ది అకౌంట్స్ బ్యాలెన్స్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ అకౌంట్. డెబిట్ చేస్తే పెరుగుద్దా క్రెడిట్ చేస్తే పెరుగుద్దా అనేది దాని నేచర్ని బట్టి ఉంటుంది. సపోజు ఎసెట్ కానీ ఎక్స్పెండిచర్ కానీ డెబిట్ చేస్తే పెరుగుద్ది, అదే అకౌంట్ క్యాపిటల్ కానీ ఇన్కమ్ కానీ లైబిలిటీస్ కానీ డెబిట్ చేస్తే తగ్గుద్ది. కాబట్టి ఏంటంటే ద నేచర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అకౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అన్నిటికీ ఒకటే మంత్రం కాదు, డెబిట్ చేస్తే పెరగచ్చు డెబిట్ చేస్తే తగ్గవచ్చు. అందుకని ఏంటంటే ఇదంతా మోడర్న్ క్లాసిఫికేషన్లో మీకు తెలుసుది కాబట్టి సో ఇట్ ఈస్ ట్రూ. తర్వాత డబుల్ ఎంట్రీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ కెన్ బి యూజ్డ్ విత్ బోత్ ది క్యాష్ అండ్ అక్రూవల్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్. రెండింటిలో క్యాష్ అకౌంట్ మెయింటైన్ చేసినా డెబిట్ క్రెడిట్ ఉంటుంది, డబుల్ ఎంట్రీ సిస్టమే ఉంటుంది. తర్వాత అక్రూవల్ సిస్టమ్ వేసుకున్నా కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ మెథడే ఉంటుంది కాబట్టి సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అసెట్ అకౌంట్ నార్మల్లీ హ్యావ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. ఎప్పుడు అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ నార్మల్లీ హ్యావ్ డెబిట్ బ్యాలెన్సెస్, అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పండగగా గుర్తుపెట్టుకోండి. అసెట్ అకౌంట్స్ నార్మల్లీ హ్యావ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఫాల్స్ అన్నాం. మరి రైట్ ఆన్సర్ ఏంటి? అసెట్ అకౌంట్స్ నార్మల్లీ హ్యావ్ ఏ డెబిట్ బ్యాలెన్స్. క్రెడిట్ ఎప్పుడైతే తప్పైతే పెట్టుకున్నారా నోట్స్? నోట్స్ పెట్టుకుని రాసుకోండి, ఇది టైము వేస్ట్ చేయొద్దు. మళ్ళీ తిరిగి తర్వాత చూద్దామని అనుకోవద్దు, మీకు తారసపడ్డప్పుడే రాసుకోండి. ఇంకొకసారి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరే చెప్పేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే పద్ధతిని పాటించండి. టైము ఎక్కువ ఎంత టైం కష్టపడితే మన ఫలితం వస్తుంది అనేది కాదు, ఎంత పద్ధతిగా కష్టపడితే ఫలితం వస్తుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. సో అసెట్ అకౌంట్స్ నార్మల్లీ హ్యావ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్, అది ఫాల్స్. తర్వాత ఎక్స్పెన్సెస్ న్యాచురల్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ డెబిట్. ఇప్పుడు చెప్పాం కదా అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ నార్మల్ బ్యాలెన్సెస్ ఆర్ డెబిట్. అక్కడేమో ఎక్స్పెన్సెస్ గురించి ఉల్టా వచ్చింది, ఇక ఏది అసెట్స్ గురించి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ గురించి కరెక్ట్గా వచ్చింది. సరే ఇదే మీరు దీన్ని కూడా ఉల్టా రాసుకోండి. సో దిస్ ఈజ్ ట్రూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీ మై వీడియో. సో ఆఫ్టర్ దిస్ వీ విల్ ఎంటర్ ఇంటూ వీడియో నెంబర్ 8. టిల్ దట్ మూమెంట్ ఐ విల్ టేక్ లీవ్.